ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతీ పుత్రుడు రామజోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్ అదే. బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యా గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఇస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఇస్ బీన్ టెలింగ్, నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో. నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూనకంలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్తగా ఉంది మీ డైరెక్టర్, నేను మంట ముందు కూర్చొని ఈయన పెర్ఫామ్ చేసే విధానం చూస్తుంటే బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్, ఇది వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక పూనకొచ్చు కదా, ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపేర్డ్ ఆ పాటలో. అవును, కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ది ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా కానీ, బట్ ఇట్ వాస్ నెవర్ తాతగారిది ఇమిటేట్ చెయ్యాలనేది చేసింది కాదు. అది మనదక్కడ తెలియదు, అది అలా ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి ఇది తాతగారి లాగా పెద్ద ఎన్టీఆర్ గారు స్టెప్ లాగా ఉందన్నారు అప్పుడు రియలైజ్ అయినా. అవునా? నాకు మేము అసలు అనుకోలేదు, అది ఇంటెన్షనల్ గా చేసింది కూడా కాదు. అది అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు, ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంక అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేసింది సరే. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా. నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్ జీ, నేను చెబుతూ కూడా ఈ పాట చాలా చొక్కాలు చిరిగిపోతాయి. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా, లైక్ కింద పడ్డాళ్ళు, మీద పడ్డాలు, మోకాళ్ళ మీద డేకేయడాలు, నడుము నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దేర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్. అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరీర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అన్నమాట. Yes. That 100% అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఐ ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంతకాలం ఈ పాట ఉండిపోతుంది.